చేప గోంగూర కూర ఇది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఉప్పు చేపల్ని తల భాగం తోక భాగం తీసేసి పొట్ట భాగంలో కూడా క్లీన్ చేసి అలాగే కాస్త పులుసు లాంటిది ఏమన్నా ఉంటే తీసేయండి. ఇప్పుడు గోంగూరను చక్కగా ఏరేసి అందులో పాడైన ఆకులు గాని గడ్డి పరకలు గాని ఉంటే తీసేసి ఒకటికి రెండు సార్లు నీళ్లు పోసి శుభ్రంగా కడిగి ఉంచండి. అలాగే ఆకు ఏరేటప్పుడు లేత కాడలుంటే అవి కూడా తీయాలండి. ఆకులు మాత్రమే కాదు కాడల్లో కూడా పోషకాలుంటాయి, లేత కాడల్ని అస్సలు వదిలేయకండి. ఇలా శుభ్రం చేసిన గోంగూరను ఇదిగో ఇక్కడ చూపిస్తున్నట్టు సన్నగా తరిగేయండి. ఎందుకంటే ఉడికిన తర్వాత మెదిపే పని తప్పుతుంది, చక్కగా మెత్తగా ఉడికిపోతుంది. అలాగే ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఇక పచ్చిమిర్చి. పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకుంటే చాలండి, ఉడికిపోయి మెత్తబడిపోతుంది. అలాగే టమాటాలు. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఓ గరిట నూనె పోసి నూనె వేడెక్కగానే శుభ్రం చేసి ఉంచుకున్న ఉప్పు చేపల్ని వేపాలి. పచ్చివాసన పోయే వరకు, మంచి రంగు వచ్చే వరకు వేపండి. ఎట్టి పరిస్థితుల్లో అడుగు పట్టకూడదు, ఏమాత్రం మాడినా రుచి తేడా వచ్చేస్తుంది. జాగ్రత్తగా లో ఫ్లేమ్లో ఇలా చక్కగా వేపేయండి. ఇలా వేగిన ఉప్పు చేపల్ని వేరే పళ్ళెంలోకి తీసుకోండి. ఇలా చేపలన్నీ తీసేశాక చేపలు వేగిన ఆ నూనెలోనే తరిగిన ఉల్లి పచ్చిమిర్చి ముక్కలు వేసి కాస్త అటు ఇటు కలిపి తరిగి ఉంచుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసి మరోసారి అవన్నీ కలిసేలా కలిపి సన్నగా కట్ చేసి ఉంచుకున్న గోంగూరను కూడా వేయండి. ఇలా వేసిన తర్వాత పచ్చిమిర్చి కారం సరిపోతుంది అనుకుంటే ఆపేయచ్చు, లేకపోతే రుచికి తగినట్టు కాస్త ఉప్పు కారం పసుపు కూడా కలిపేయండి. కలిపేసి మూత పెట్టి ఆవిరి మీద ఉడికించండి. ఓ పావు గంట తర్వాత చూసామంటే చక్కగా ఇలా ఆవిరికి మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. వీటిని గరిటతో ఇంకొంచెం మెదిపామంటే చక్కగా గుజ్జుగా తయారవుతుంది. పొరపాటున కూడా మిక్సీలో వేసి గ్రైండ్ చేయకండి, ఎందుకంటే చాలా మంది గోంగూరను వండేటప్పుడు అది గనక మెత్తబడకపోయినట్లయితే మిక్సీలో వేసి గ్రైండ్ చేయడం నేను చూసి ఉన్నాను. కానీ అలా చేయకండి, ఇలా వీలైనంత వరకు ఆవిరి మీదే ఉడికించాలి, గరిటతోనే మెదుపుకోవాలి. లేదు పప్పు గుత్తి మీకు అందుబాటులో, ఇలా మగ్గిన మిశ్రమంలో మనం ముందుగా వేపిన ఉప్పు చేపల్ని వేసి ఈ గోంగూర మిశ్రమం వీటికి బాగా పట్టేలాగా కూరంతా చక్కగా కలపాలి. కూరని ఎంత బాగా రుచిగా వండుకున్నా వీటికి చెయ్యాల్సిన మర్యాద మాత్రం మర్చిపోకూడదండో, అదే తాలింపు. మన మామూలుగా తాలింపు గింజలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసేసి కాస్త చిటపటలాడగానే కొద్దిగా కరివేపాకు ఎండుమిర్చి అవి కూడా వేసి వేగిన తర్వాత తాలింపుని అలాగే కూరలో వేయండి. కూరలో వేసి ఆ తాలింపు సువాసన పోకుండా గరిటతో కూరని మొత్తం కలిపారంటే తాలింపు పెట్టిన సువాసన కూరకి చక్కగా పడుతుంది. అంతే, ఉప్పు చేప గోంగూర రెడీ.